fulfill the commitments made in the AP. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, దీనికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? స్వామి, ఆంధ్ర బ్యాంక్ స్టాల్ లో అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది షార్ట్ సర్క్యూట్ మూలన. ఆంధ్ర బ్యాంక్ స్టాల్ లో ప్రమాదం ప్రారంభమైన తర్వాత చుట్టుపక్కల స్టాల్స్ కూడా అంటుకోవడం జరిగింది. హఠాత్తుగా ప్రమాదం సంభవించడంతో మొత్తం అక్కడ కకావికలు అయ్యారు. జనాలు అంతా ఎగ్జిబిషన్ చూసుకొని వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీయడం ప్రారంభించారు ఒకళ్ళకొకళ్ళు. ఒత్తిడి తీవ్రమైన సుఖిత్నాడు కూడా ఏర్పడింది. అయితే ప్రమాదం జరిగిన ఆంధ్ర బ్యాంక్ స్టాల్ దగ్గర ఒక వాటర్ టెండర్ ఉన్నది. వాటర్ టెండర్ ఉండటం వలన మంటలు అదుపు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్న వాటర్ ఫైర్ టెండర్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల నుంచి కూడా 6 ఫైర్ టెండర్స్ వచ్చాయి. మొత్తం కూడా అందరు కలిసి ఎప్పుడు మంటలను అదుపులో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి నష్టం జరిగింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్న మనకి అధికారులు చెప్తున్నారు. సిహెచ్ఎంసి సంబంధించిన స్పెషల్ స్క్వాడ్ కూడా అక్కడ రంగంలో దిగాయి. డిమాలిషన్ స్క్వాడ్స్ ఇతర అధికారులు కూడా రంగంలో దిగడం జరిగింది. పరిస్థితి అదుపులో ఉంది, ఎవరు ఎలాంటి గాయపడలేదు. కేవలం ఆస్తి నష్టం జరిగిందని మాత్రం ఇప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పడం జరిగింది. స్వామి, టోటల్ గా మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? ఇంకా మంటలు అదుపులోకి రాలేదు స్వామి. పూర్తిగా అదుపులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే అవి షెడ్స్ అన్ని కూడా క్లాత్ ఎక్కువ ఉపయోగించడం జరిగింది. తర్వాత అట్టలు కూడా ఉన్నాయి దాంట్లో. ఆంధ్ర బ్యాంక్ స్టాల్ అంతా కూడా పూర్తి డెకరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఆ మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయి చుట్టుపక్కలకి. ఏదైతే టిన్స్ ఉన్నాయో టిన్స్ ఉన్న దగ్గర మాత్రం మంటల్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొద్దిసేపట్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు స్వామి. రైట్ సత్యనారాయణ.